ప్రస్తుతానికి ఈ గంటలో ఈ క్షణంలో ఈ అడవికి నేనే రాజు, నేనే మంత్రి అండి. చూసారా అడవి మొత్తం నేను నన్ను ఎవ్వరలేరు సింగిల్ గా. చూసారు కదా ఎలాగుంది అడవి, మా ఊరు పెద్ద అడవి. ఇది అడవి కాదు, పెద్ద కొండ. ఇది చాలా ఎత్తైన కొండ. మన రాష్ట్రంలో ఎత్తైన కొండ అంటే ఇదే. మీరు చాలా గూగుల్ మ్యాప్లో కొట్టి చూడొచ్చండి. మా శంకరమెట్ట కొండ అంటే తెలుసు కదా, గాలికొండ అంటారు. అక్కడైతే వచ్చినాను. ఇది చాలా విస్తీర్ణంలో చాలా పెద్ద ఉంటుందండి. చూసారు రీసౌండ్ వస్తుంది. అదిగో మా ఊరు అక్కడ చర్చి ఉందన్నమాట, తెలుసు కదా. 3000 సుమారుగా అడుగులు ఎత్తులున్న పాయింట్, దానికన్నా ఎత్తులు నేను. చాలా రకాలైన పళ్ళు దొరుకుతాయి ఈ కొండ పెద్ద కొండ పైన. చూసారు కదా ఇది కోళ్ళ కట్కి అంటారు. చూసారా ఇవైతే అడవిలో అడవి జంతువులకి, పిట్టలకి, పక్షులకి. అలాగే మేము అప్పుడప్పుడు ఈ కొండపైన మేకలు దిగి వస్తుంటారు మనాలు, వాటి మేకలకి అయితే పెడతారనమాట ఈ పళ్ళు. ఈ పళ్ళు అంటే చాలా బాగుంటాయి. మనుషులు తినకూడదు, మనుషులు తింటే కానీ ఎర్రైపోతాం, పిచ్చి పిచ్చికి తిరుగుతాం. అదే ఇక్కడ చూసారా ఇది ఆమ్ల. ఆమ్ల అంటే తెలుసు కదా ఉసిరిపళ్ళు, ఉసిరిపళ్ళు చెట్టు. కొండ మొత్తం ఉన్నాయి మనకు సౌక, మనకు అడవి కొండపైన ఎక్కితే చాలా మొత్తం ప్రియ ఏం తిలనా ఉంటాయి అవి. ఇక్కడ కాయలు అయిపోయి ఏరసరి అంటున్నారు. ఇవి మొత్తం ఆర్గానిక్, మొత్తం టోటల్ మన కష్టపడాలి కానీ ఇక్కడ ఉండి జీవించవచ్చు. మొత్తం ఏ టైంలో ఆ టైం పళ్ళు తిరుగుతాయి. నీకు ఎక్కిన కొలితే ఒక పండు చెట్టు అయితే కనిపించింది నాకు. కీడి పెట్టింది కదా అడవిలో లభించే ఒక అరుదైన పళ్ళు చాలా బాగుంటుందని. అదేనండి చూసారు కదా ఆ పళ్ళు అయితే చెట్టు ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఈ చెట్టుని మేము, ఈ పళ్ళుని మేము సారగొల్లి అంటామండి. ఈ గొచ్చు గోస, ఈ చెట్టుని సారగొల్లి గోస అంటాం. ఇదైతే మొర్రిపల్లి అంటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగో చూసారు కదా ఇదిగో పళ్ళు చూసారు. అదిగో ఇంకా ఇది కొన్ని కాయ దశలు ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇదిగో పళ్ళు చాలా, అది అయితే పుల్ల పుల్లకి తీయదే ఉంటాయి. నేను తిని చూపిస్తాను చూడండి. ఇదిగో పండలేదు కాయ, అది ఒక 2 రోజులు పోయిన తర్వాత పండుతుంది అనుకుంటాను. నా కోసం మరి పండలేదు, నేను వచ్చి మళ్ళీ తింటానులే, ఎందుకంటే పైకి ఎక్కాలి కదా. ఇప్పుడు పండితే బ్లాక్ కలర్ వచ్చిస్తాను అనమాట. ఇది మా అడవిలో నివసించే రాజులకి దొరికే పళ్ళు, ఉచితంగా సవక, మాకు ఏదైనా సవకే. పైకి ఎక్కుతున్నాను, పైకి వస్తుంది కదా అక్కడికెళ్ళలేను ఇప్పుడు. పై ఎక్కుతున్నాను, ఎక్కితే ఈ పండు ఒకటి కనిపించింది, తిని చెల్తున్నాం. మనకెరీ అంటే మన బుక్స్లు చదివి ఉంటాం కదా, పైకి ఎక్కిన కొలిది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంటుంది అంటున్నారు. అయితే ఎక్కిన కొలిది అయితే ఊపిరి అయితే కొంచెం తగ్గినట్టు అవుతుంది నాకైతే. ఇది సుమారుగా సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తుందట. పైకి ఎక్కుతున్నాను, అయినా ఇక్కడ చల్లదనం అయితే బాగుంది, గాలి బాగా నివిస్తుంది. ఆక్సిజన్ లెవెల్ అయితే ఆక్సిజన్ లెవెల్ కాదు కానీ కొంచెం పైకి ఎక్కిన కొలిది అయితే కొంచెం అలసట రాలేదు. పైన కిందన ఎక్కినప్పుడైతే అలసట వచ్చింది, పైకి ఎక్కినప్పుడైతే అలసట ఏమి రావట్లేదు. మనం ఈరోజు మన గాలికొండ పైన అయితే ఎత్తైన ప్లేస్, మన రాష్ట్రానికి ఎత్తైన ప్లేస్ ద్వారా మీకు వెళ్ళి చూపించబోతున్నాను. చెట్లు లేవండి, చూస్తారు కదా ఈత దుబ్బలు, తర్వాత చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. పైగా అయితే ఇంక ఇప్పుడు ఒట్టి బండరాలు రాళ్ళు ఉన్నాయి. రాళ్ళే అటు దుబ్బలు, చిన్న చిన్న పళ్ళు మొక్కలు అయితే ఉన్నాయి. పళ్ళు చెట్లు అంటే ఉసిరి పళ్ళు, సారకొల్లి ఉంటాయి కదా. ఎక్కినప్పుడు కొన్ని తిని సిక్కల, ఎందుకంటే దాహం వేస్తుంది కాబట్టి. ఇదిగో ఇది ఒకటి రెండు తిందాం. టెన్త్ ప్లస్ వస్తున్నాం. సురా ఎలా ఉంది అడివి బతకుంటా? అలాగ వచ్చాను చూసిరా ఈ పెద్ద కొండ పైన అయితే తెల్లగా పూలు అని కనిపిస్తుంది. అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు తెలిసి ఇది ఇది ఔషధం పూలలో ఉంది. చూసిరా ఎత్తున్న కొండలో ఈ పువ్వు చూపిస్తాను. చూసిరా ఫ్లవరు బాగుంది, ఇది కొయ్యను చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఉన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా అరుదైన మొక్కలు,
ఉన్నాయి. పాపి అమ్మ చాలా అంటే చాలా బాగుంది పైన, రండి చూపిస్తాను. అటో ఒక పెద్ద కొండ ఉంది. చూసిరా అంత అడవే, అడవి కాదు పెద్ద కొండ, కొండలో పెద్ద బండలు. హ్యాపీ, నేను ఎప్పుడు ఆ ఊరు నుండి ఆ కొండ పైకి ఎప్పుడు వెళ్తాను అనేసి అనుకున్నాను, ఈరోజు వచ్చాను. అలాగే రెక్క అనిపిస్తుంది, చూసిరా రాళ్ళు ఎలాగున్నాయి. పరిగెత్తకూడదు, నెమ్మదెక్కల. ఎత్తిన ప్లేస్కి వచ్చాం చూసారా, మొత్తం వ్యూ ఎంత బాగుంది కదా చూసారా. ఇదిగో వచ్చాం కదా ఎత్తైన ప్లేస్లో, ఒక పళ్ళు అయితే ఉన్నాయి. ఇది కొంచెం రుచి చూద్దాం, ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు సాధించకపోతే వచ్చే టైం లేదు అంటారు కదా. ఇంకొక గ్రేట్ సేవ ఏంటంటే కొండపైన కూడా ఆ ఎత్తైన కొండపైన కూడా సిగ్నల్ పనిచేస్తుంది. నాకైతే ఇప్పుడు ఫోన్ వచ్చింది అక్కడ ఉన్న మనిషి, అప్పుడు ఎలాగ వెళ్ళిపోయి ఒక్కడిని వెళ్ళిపోయి ఉన్నారు, వచ్చేసిన మరి సాహసం చేసి అని చెప్పాను. చూసిరా అదికో డిస్టర్బైన్స్, ఎందుకంటే ఫోన్ వచ్చింది నెట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఫుల్ సిగ్నల్ అయితే ఉంది, జియో అయితే పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను సముద్ర మట్టానికి 3,000 అడుగులు ఎత్తుల పైన ఉన్నాను. రేటు కదా నేను ఈరోజుకి చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు, హ్యాపీ మూడ్. ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి, పళ్ళు పండిన ఈత పళ్ళు అనమాట. ఇదిగో ఇదిగో ఒకటి నా అదృష్టం కోసం, నా కోసం పండింది ఇది. పండడానికైతే పసుపు కలర్ వచ్చి పండుతుంది, ఆ పండిన తర్వాత బ్లాక్ కలర్ మారిపోద్ది. చూసారా నా కోసం పండుంది, తింటాను. ఖర్జూరం మాదిరిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. బాగుంది పళ్ళు కూడా, పండుంది రెండు పళ్ళు. ఇదిగో రెండు పళ్ళు పండు ఉన్నాయి, తీస్తాను. ఇక్కడ రెండు పళ్ళు ఉన్నాయి, ఇది కూడా తింటాను. ఈ పైన ఎత్తునైతే పళ్ళు అయితే పండాయి. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడ ఉండిపోయాలనిపిస్తుంది. వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూసిరా రెండు ఆవులు అయితే ఉన్నాయి, నాకు చూసి చాలా ఘోరంగా ఎందుకు వచ్చేవారా బాబు మా ఆ ఏరియాకైనా అట్టు చూస్తున్నాయి. చూసారా అదిగో, అది ఒక వైట్ కలర్ది, అది కదిగో చూడండి ఎలా చూస్తుంది, అక్కడ భయం వేస్తుంది. ఇవైతే దుంపలు తీసినట్టు ఉన్నాయి, అందుకని నేను దూరం నుండి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ ఎక్కిపోయినా కానీ దిగడం చాలా కష్టంగా అవుతుంది, దారి కూడా లేదు ఇక్కడ ఎలాగో వెళ్ళాలో తెలియదు. ఆ కిందకి వెళ్తే కనిపిస్తుంది అక్కడ నుండి దారి పట్టుకుని వెళ్ళాలా. టౌన్ చాలా టౌన్ ఉంది కదా, చూసిరా ఎంత టౌన్గా ఉంది. నాకైతే ఇక్కడ ఉండిపోయి అనిపిస్తుంది కానీ మరి తప్పదు వెళ్ళాలా, ఇంకా మీకోసం వీడియోలు చేయాలా, నా తర్వాత నా పని చూసుకోవాలా. నాకైతే ఇప్పుడు నేనే పని చేసే చోట అయితే టైం అయిపోయింది, నేను నేను వెళ్ళే చోట అయితే 11 గంటలకి అక్కడ నేను అటెండ్ అవ్వాలా. అది అడవి, పెద్ద అడవి. పిట్ట పక్షులు అయితే అరుస్తున్నాయి, పక్షి సౌండ్లు చాలా బాగున్నాయి. దారి అయితే దొరికింది,
ఇది దారి కొండ కిందకి వెళ్ళిపోదాం. విన్నారు కదా పక్షి సౌండ్, ఎందుకో చూసారా, విన్నారా? అలాగ లోయకి వెళ్ళిపోవాలి, చూసారా అంత లోయకి వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి. వాటర్ పట్టుకెళ్ళదు నన్ను. ఆ పళ్ళు అవి తింటే, ఆ దుంపలు తింటే మాత్రం నాకు దాహం ఎంత వేయలేదు, ఆకలి కూడా. ఒక 10 కిలోమీటర్ వాక్ చేసిన అంతే, ఈ కొండ ఎక్కిన అంతే, అంత బాగా చిన్న కోరిక ఉండిపోయిందండి. ఈ కొండపైకి ఎక్కించి నేను ఒక వీడియో చేయాలనేసి ఒకటి అనుకుంటాను. నేను ఒకటి చెప్తున్నాను మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్కి, మీరు ఏం పని చేయాలన్నా సరే టైం చేసండి, పెండింగ్ పెడితే మాత్రం వాళ్ళకి పెండింగ్ పడుతుంది. అదేవిధంగా ఏజ్ అయిపోయినా కూడా చేయలేమండి. ఏదైనా వయసు ఉన్నప్పుడు ఏ పని చేయాలన్నా వయసు ఉన్నప్పుడు చేయాలండి. ఏదైనా పని చేయాలనుకో ఆ టైంకి చేసేయండి. మనం ఏజ్ వచ్చిన తర్వాత మనం చేయలేం, ఆ కాలం తిరిగి రాదు, ఆ కా వెనకెళ్ళదు కూడా. ఆ టైంకి చేసేయాలండి. నేను ఇది ఎప్పుడో నుండి అనుకుంటున్నాను, 1 సంవత్సరం నుండి అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నాకు వీలు కుదిరింది. అంటే నేను చాలా బాధపడాను, చాలా తిరగాలనుకున్నా, లేకపోతే ఏం పని చేయాలనుకున్నా, లేదంటే సాహసం చేయాలనుకున్నా, లేకపోతే దేశాలు తిరగాలనుకున్నా, లేదంటే ఒక మంచి పని చేయాలన్నా, ఏదైనా సరే టైంకి చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి టైం అయిపోతే మాత్రం ఆ టైం కలిసి ఆ టైం అనేది ఆ సమయం అనేది వెనక్కి తిరిగి రాదు కాబట్టి చాలా బాధపడాల్సి వస్తుంది. మరి ఏది మనం నేను ఇప్పుడు వచ్చాను 10-20 సంవత్సరాల తర్వాత కొండెక్కలేనండి, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కదా నాకు కూడా, అప్పుడు కష్టమైపోతుంది. ఇది ఒక పంట చెట్టు అండి. ఈ చెట్టు ఏమంటే నల్లజీడి అంటాం కదా, నల్లజీడి చెట్టు ఇది. ఇదైతే పళ్ళు డిసెంబర్లో కాస్తాయి, అయిపోయి పళ్ళు అయితే ఇక్కడ కూడా పళ్ళు దొరుకుతుంది. డౌన్ అయితే దిగుతున్నానండి, డౌన్ అయితే దగ్గరికి వచ్చాము. మా ఊరు దగ్గరికి ఇక్కడ నుండి 3 కిలోమీటర్ ఉంటుంది. అయితే ఇక్కడ వాగు ఉంది, కొంచెం వాటర్ తాగేసి వెళ్తాము. మేము ఇవే వాటర్ తాగుతామండి, ఇది కదా వాటర్ ఎంత పుష్కలంగా ఉంది, చూసారా ఎంత ప్యూర్ వాటర్, ఎంత పుష్కలంటే అంత ప్యూర్ ఉంది, చాలా బాగుంది వాటర్ చూసారా. మా కొండపైన దొరికే వాటర్ చాలా ఔషధ లక్షణం కలిగి ఉంటాయి నాకు తెలిసి. తాగుదాం ఇది మనం ఇప్పుడు. ఇలా తాగొచ్చు, పుట్టుకూడది వాటర్ తాగం. కొంచెం మనం కూడా చల్లగుండాలి అంటే ముఖం కూడా ఫేస్ వాష్ కూడా చేసుకోవాలా, ఫేస్ వాష్ చేసుకున్నాం. ఇప్పుడు అలాగా నెమ్మదిగా మనం దాగినకుండా సాగుదాం, వెళ్ళిపోదాం కిందకి. టౌన్కి అయితే వచ్చామండి, ఆ పైన కొండపైన ఉండే వచ్చామండి, ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. మన వాళ్ళు కొండ ఈ అడవి కానీ కొండ కానీ వస్తే కానీ మన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడే కూర్చుని నీ ఇటీలు చూపించుకొని మాట్లాడుకొని పైకి వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ముందు వస్తే కానీ మరి ఇక్కడే వచ్చి వాళ్ళందరూ ఒక గుమ్మి కొడేదాకా ఇక్కడే మాకు రెస్ట్ తీసుకుంటాం. ఇది మాకు బేస్ పాయింట్ అనమాట, రెస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని పైకి వెళ్తాం, మళ్ళీ పైన వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుని వాళ్ళు కింద దిగుతాం అన్నమాట. చూసారు కదా ప్లేస్ బాగుంది కదా, ఇక్కడ వాటర్ కూడా ఉంది పుష్కలంగా, మంచి వాటర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ వాటర్ తాగుతాం, వాటర్ కూడా మనం తీసుకురామని కొండపైన వచ్చినప్పుడు ఇక్కడ అన్ని దొరుకుతాయి, పళ్ళు ఇతి దుంపలు తర్వాత రకరకాల దొరుకుతాయి. తీసుకు తాగేసి వెళ్ళిపోతాం, తినేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది మా ఊరు పెద్దకొండ.